నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. 63 ఏళ్ల రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుసేన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్బైజాన్ ఇరాన్ సరిహద్దులోని జోల్ఫా పట్టణం దగ్గరున్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాప్టర్ను గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని ఇరాన్ బలగాలు ప్రకటించాయి. ఆదివారం అజర్బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన 2 డ్యాంలను ఆ దేశ అధ్యక్షునితో కలిసి రైసీ ప్రారంభించారు. 3 హెలికాప్టర్ల కాన్వాయ్తో తిరిగి ప్రారంభమైన ఆయన కాన్వాయ్లో కాసేపటికే ఇబ్బంది తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం మొదలైన 1 గంట తర్వాత రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే మిగతా 2 మాత్రం సురక్షితంగా గమ్యానికి చేరుకున్నాయి. సింగపూర్లో కోవిడ్-19 మరోసారి విజృంభిస్తోంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కేవలం వారం వ్యవధిలోనే 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం మాస్కులు ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆరోగ్య మంత్రి ఓంగ్ ఏ కుంగ్ ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో కోవిడ్ వేవ్ ప్రారంభ దశలో ఉంది. వచ్చే 2 నుంచి 4 వారాల్లో జూన్ మధ్య నుంచి చివరి వరకు భారీగా కేసులు నమోదవుతాయని చెప్పారు. గత వారంలో మే 5 నుంచి 11వ తేదీ వరకు కేసులు 25,900 పైగా నమోదయ్యాయి. అంతకుముందు వారంలో 13,700 కేసులు వచ్చాయి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. దేశ రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలోని క్లోండోవా పట్టణంలో ఫికోపై ఒక దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్న విధానంలో పురోగతి కనిపిస్తోందని ఆ దేశ రక్షణ మంత్రి రాబర్ట్ కలినాక్ తెలిపారు. మరోవైపు ప్రధానమంత్రికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి డైరెక్టర్ మిలిన్ ఊర్భాని ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వైద్యులు ఉదయపు పరిశీలన తర్వాత ఫికో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు భావిస్తున్నాం. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. కోలుకోవడానికి ఆయనకు 4 నెలల పాటు విశ్రాంతి అవసరం. అంతా మంచే జరుగుతుందని మేము భావిస్తున్నామని తెలిపారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై జరిపిన ఈ దాడిలో చనిపోయిన వారిలో 10 మంది మహిళలు, 7 పిల్లలు ఉన్నారు. ఇదే ప్రాంతంలో జరిగిన మరో దాడిలో 5 చనిపోయారు. అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి. వారం వ్యవధిలో కనీసం 150 మృతదేహాలు లభ్యమయ్యాయి. యుద్ధం తర్వాత గాజాను ఎవరు పరిపాలించాలనే విషయంలో ఇజ్రాయెల్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హమాస్పై పోరు ముమ్మరంగా సాగుతోంది. అధిక వర్షాలు ఆఫ్ఘనిస్తాన్ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. శనివారం రాత్రి ఫర్యాబ్ ప్రావిన్స్లో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 గాయపడగా 8 మంది గల్లంతయ్యారు. వర్షం దెబ్బకు 1500 ఇళ్లు నేలమట్టం కాగా 100ల ఎకరాల పంట నష్టం జరిగింది. 300 వరకు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. శుక్రవారం సంభవించిన వరదలకు 50 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం 300 మంది వరకు మృతి చెంది ఉంటారని, నిరాశ్రయులకు సరైన తిండి వసతి కరువైందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.